ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నితీష్ రెడ్డి. ఫ్రెండ్స్, మా ఛానల్లో చాలామంది డ్యూస్ ఫార్ ట్రాక్టర్స్ గురించి చెప్పుకుంటున్నారు. అందుకని వారందరి కోసం అయితే ఈరోజు డ్యూస్ ఫార్ 3040E ఈ ట్రాక్టర్ని రివ్యూ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ వీడియోలో మొత్తం ఈ ట్రాక్టర్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జూట్స్ వార్ వచ్చేసి జర్మన్ కంపెనీ బ్రాండు. మన భారతదేశంలో ఈ కంపెనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చి తమిళనాడు రాష్ట్రంలో వేలూరు జిల్లాలో ఉన్న రాణిపేట ప్రాంతంలో ఉంది. మరియు ఇప్పుడు మన ముందు ఉన్న ట్రాక్టర్లు అన్నీ వచ్చేసి ఈ సిరీస్ ట్రాక్టర్లు. ఈ సిరీస్ ట్రాక్టర్లు అంటేనే మెయింటెనెన్స్ తక్కువ ఉన్న ట్రాక్టర్లు. ఈ సిరీస్లో మనకి ట్రాక్టర్లు మూడు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. అవి వచ్చేసి 30 హార్స్ పవర్, 40 హార్స్పవర్ మరియు 42 హార్స్పవర్. ఈ మూడు రకాల హార్స్ పవర్లోనే ఈ సిరీస్ ట్రాక్టర్లు అందుబాటులో ఉన్నాయి. మరియు ఇప్పుడు మన ముందు ఉన్న ట్రాక్టర్లు అన్నీ వచ్చేసి 3040E ట్రాక్టర్లు, 40 హార్స్ పవర్లు. ఇవన్నీ జూట్స్ ఫార్లో ఉన్న బేసిక్ ట్రాక్టర్స్ ఇవేనండి. ఇంకా మనకి ఈ సిరీసే కాకుండా జూట్స్ ఫార్లో ఆగ్రో మ్యాక్స్ అని, ఆగ్రో లక్స్ అని, ఆగ్రో లక్స్లోనే ప్రొఫ్లైన్ సిరీస్ అని మనకి 80 హార్స్ పవర్ వరకు అందుబాటులో ఉన్నాయి జూట్స్ ఫార్ ట్రాక్టర్లు. ఇంకా ఈ వీడియోలో 3040E ట్రాక్టర్ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఇది బేసిక్ మోడల్ కాబట్టి మనకి ఈ ట్రాక్టర్లో బేసిక్ ఫీచర్స్నే ఇచ్చినారు. కాకపోతే కొన్ని వరల్డ్ క్లాస్ ఫీచర్స్ని కూడా స్టాండర్డ్గానే ఇచ్చినారు. ఎందుకంటే డ్యూట్స్ ఫార్ అనేది ప్రీమియం బ్రాండ్ కాబట్టి. ఈ ట్రాక్టర్లో మనకి బేసిక్ ఫీచర్స్ వచ్చేసి సింగిల్ క్లచ్, ఆర్డినరీ స్టీరింగ్, సింగిల్ స్పీడ్ పీటీఓ, నాన్ అడ్జస్టబుల్ ఫ్రంట్ యాక్సిల్, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో ఉన్న ఫీచర్స్ వచ్చేసి సింగిల్ పీస్, షీట్ మెటల్ బానెట్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఈ రెండు మాత్రం వరల్డ్ క్లాస్ టెక్నాలజీనే పోల్చి ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రాక్టర్ యొక్క ఫ్రంట్ డిజైన్ చూడండి. ఫ్రంట్లో జూట్స్ ఫార్ లోగో ఉంది. హెడ్ ల్యాంప్స్ వచ్చి హాలజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. క్లియర్ లెన్స్ అయితే ఏమీ లేవు. తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న బంపర్ వచ్చి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ బంపర్ అయితే కాదు, మనం సపరేట్గా కొనుక్కోవాలి. తర్వాత ఇది బానెట్ లాక్ అండి. ఈ లాక్ని ప్రెస్ చేసి బానెట్ని కొంచెం ఓపెన్ చేసే చాలు, మిగతా మొత్తం అదే ఓపెన్ అయిపోతుంది. ఈ బానెట్ని మూయడం తెరవడం మాత్రం చాలా సులభం. ఇంజిన్ త్వరగా కూలైనందుకు బానెట్కి ఇరువైపులా గ్రిల్స్ని ఇచ్చున్నారు. ఫ్రెండ్స్, ఈ ట్రాక్టర్ యొక్క బానెట్ని ఓపెన్ చేస్తే వ్యూ ఈ విధంగా ఉంటుంది. మనకి మెయింటెనెన్స్కి చాలా సులభంగా ఉంటుంది. ఎయిర్ క్లీనర్ తీసి క్లీన్ చేసుకోవాలన్నా, కూలర్ రీఫిల్ చేసుకోవాలన్నా చాలా సులభంగా ఉంది మనకి ఇక్కడ. ఇది డ్రై ఎయిర్ క్లీనర్ అండి. తర్వాత ఈ ట్రాక్టర్లో అమెరాన్ బ్యాటరీని ఇచ్చున్నారు. ఫిట్టింగ్ వచ్చి ఫ్రంట్లోనే ఉంది. తర్వాత ఇది వచ్చేసి కూలెంట్ రిజర్వాయర్ ట్యాంక్, ఎందుకంటే ఈ ట్రాక్టర్లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఇది రేడియేటర్. తర్వాత మనకి ఇక్కడ రెండు డీజిల్ ఫిల్టర్స్ని ఇచ్చినారు. ఇంకా తర్వాత వచ్చేసి హైడ్రాలిక్ ఫిల్టర్ని మాత్రం ఇక్కడ ఇచ్చినారు. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ వచ్చి సింసన్స్ ఇంజిన్ అండి. ఎమిషన్ స్టాండర్డ్స్ వచ్చి Trem-IIIA, 40 హార్స్పవర్ గల ఇంజిన్ అండి ఇది. ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజిన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ 4-స్ట్రోక్ 3-సిలిండర్ లిక్విడ్ కూల్డ్ డైరెక్ట్ ఇంజెక్షన్ గల డీజిల్ ఇంజిన్. ఇంజిన్ సిలిండర్లు వచ్చి 3 ఉన్నాయి. ఇంజిన్ సీసీ వచ్చి 2500 సీసీ ఉంది. ఇంకా లిక్విడ్ కూలింగ్ సిస్టమే ఉండేది ఈ ట్రాక్టర్ యొక్క ఇంజిన్కి. ఇంకా ఇంజిన్ ఫ్యూయల్ ఇంజక్షన్ పంపు వచ్చి బాష్ కంపెనీదే, ఇన్లైన్ ఫ్యూయల్ ఇంజక్షన్ పంప్ ఉంది. మరియు ఇంజిన్ రేటెడ్ స్పీడ్ వచ్చి 2000 ఆర్పిఎం ఉంది. తర్వాత మన సేఫ్టీ కోసం ఈ ట్రాక్టర్ యొక్క ఇంజిన్ సైలెన్సర్కి హీట్ గార్డ్ని కూడా ఇచ్చున్నారు. ఇంజిన్ యొక్క ఎగ్జాస్ట్ మ్యాన్ఫోల్డ్ ఎల్బో నుంచి పై వరకు ఉంది ఈ గార్డు. తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ విషయానికి వస్తే, ఈ ట్రాక్టర్లో మనకి 55 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. తర్వాత ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడితే, ఈ ట్రాక్టర్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి ఫ్యూయల్ గేజ్ ఉంది. ఇంజిన్ యొక్క టాకోమీటర్ ఉంది. ఈ టాకోమీటర్ అంటే ఇంజిన్ ఆర్పిఎం మీటర్ అండి. తర్వాత మనకి ఈ ట్రాక్టర్లో డిజిటల్ హవర్ మీటర్ ఉంది. తర్వాత మనకి ఇంజిన్ యొక్క కూలెంట్ టెంపరేచర్ గేజ్ ఉంది. ఇంకా చెక్స్ విషయానికి వస్తే, ఈ ట్రాక్టర్లో బ్యాటరీ చెక్ ఉంది, ఇంజిన్ ఆయిల్ చెక్ ఉంది, పార్కింగ్ బ్రేక్ ఇండికేషన్ ఉంది, ఇంకా కొన్ని సిగ్నల్ ఇండికేషన్స్ అన్నీ ఉన్నాయి. ఇంజిన్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ మాత్రం 3000 ఆర్పిఎం వరకు ఉంది. తర్వాత స్టీరింగ్ విషయానికి వస్తే, ఈ ట్రాక్టర్లో ఉన్న స్టీరింగ్ వచ్చి ఆర్డినరీ మెకానికల్ స్టీరింగ్. ఇది 3-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇది. తర్వాత ట్రాన్స్మిషన్ సిస్టమ్ గురించి మాట్లాడితే, ముందుగా ఈ ట్రాక్టర్లో ఉన్న క్లచ్ వచ్చి సింగిల్ క్లచ్, డయాఫ్రామ్ టైప్ క్లచ్ అండి అది. మనకి సిరామ్ మెటాలిక్ క్లచ్ ప్లేట్స్ ఉంటాయి, అందువల్ల మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, లెఫ్ట్ టైం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా మనకి రోటోవేటర్ పర్పస్కి మరియు రోడ్డు పనికి చాలా బాగుంటుంది. ఈ ట్రాక్టర్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ వచ్చి గంటకి 31.96 కిలోమీటర్లు. ఇంకా గేర్లు వచ్చేసి 8 ఫార్వర్డ్ గేర్లు ఉన్నాయి మరియు 2 రివర్స్ గేర్లు ఉన్నాయి. గేర్ షిఫ్టింగ్ మాత్రం సైడ్ షిఫ్టింగే, కాకపోతే ఇది డూప్లికేట్ సైడ్ షిఫ్టింగు. ఫ్రెండ్స్, ఒరిజినల్ సైడ్ షిఫ్టింగ్ అంటే మనకి సైడ్ నుంచే వస్తుంది, డూప్లికేట్ సైడ్ షిఫ్టింగ్ అంటే సెంటర్ నుంచే సైడ్లోకి వస్తుంది అది.
రేంజ్ సెలెక్షన్ లివర్ని లెఫ్ట్ సైడ్లో ఇచ్చినారు, అంటే లోడ్ గేరు హై గేర్ లివర్ అండి ఇది. తర్వాత మెయిన్ లివర్ వచ్చేసి రైట్ సైడ్లో ఇచ్చినారు. ఈ లివర్లో 1, 2, 3, 4 మరియు రివర్స్ గేర్ ఇందులో ఉంటుంది. తర్వాత బ్రేక్స్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో మనకి ఆయిల్ ఇమర్షన్ బ్రేక్స్ని ఇచ్చినారు. టూల్ బాక్స్ మనకి లెఫ్ట్ సైడ్ ఫెండర్కి ఫిట్ అయి ఉంటుంది. ఈ టూల్ బాక్స్ పైనే మనకి ట్రాక్టర్ యొక్క ఐడెంటిఫికేషన్ ప్లేట్ కూడా ఉంది. ఇంకా రైట్ సైడ్లో మామూలుగా పీసీడీసీ లివర్లు ఉన్నాయి. ఈ జ్యూస్ వార్ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్స్ వచ్చి మీటా హైడ్రాలిక్స్, మరియు ఈ ట్రాక్టర్లో ఈజీ లిఫ్ట్ టెక్నాలజీ కూడా ఉంది. ఈజీ లిఫ్ట్ టెక్నాలజీ అంటే మనకి డ్రాప్ రేట్ కంట్రోల్, ఇంకా సెన్సిటివిటీ కంట్రోల్ ఉంటుంది. తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న సీట్ వచ్చి అడ్జస్టబుల్ సీటే. 4 రకాలుగా అడ్జస్ట్ అవుతుంది, పైకి కిందకి మరియు ముందుకి వెనక్కి. తర్వాత ఈ యెల్లో కలర్ లివర్ వచ్చేసి మనకి పీటీఓ లివర్. ఈ ట్రాక్టర్లో ఐసోలేటర్ వాల్ కూడా ఉంది, మరియు ఈ ట్రాక్టర్లో ఉన్న గేర్ బాక్స్ టైప్ వచ్చి కాన్స్టెంట్ మెష్ గేర్ బాక్స్. తర్వాత ఈ ట్రాక్టర్లో ఉన్న ఫెండర్ వచ్చి చాలా బలంగా ఉంది, ఎందుకంటే ఈ ట్రాక్టర్ యొక్క ఫెండర్కి 4 పిల్లర్లు ఉన్నాయి సపోర్ట్గా. కొన్ని ట్రాక్టర్లలో 2-3 పిల్లర్లు మాత్రమే ఉంటాయి. తర్వాత పీటీఓ వివరాలకి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న పీటీఓకి 34 నుంచి 35 హార్స్ పవర్ వరకు ఉంది, 6-ప్లైన్ పీటీఓ షాఫ్ట్, మరియు పీటీఓ యొక్క స్పీడ్ వచ్చి 540 rpm. ఇంకా హైడ్రాలిక్స్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చి 1250 kg వరకు ఉంది. ఇప్పుడు యాక్సిల్స్ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న రియర్ యాక్సిల్ రిడక్షన్ వచ్చి అవుట్బోర్డ్ రిడక్షన్ అండి. ఇంకా ఫ్రంట్ యాక్సిల్ వచ్చి నాన్ అడ్జస్టబుల్ టైప్ స్ట్రైట్ యాక్సిలే. టైర్ల విషయానికి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న వెనకల టైర్ల సైజు వచ్చి 13.6x28, 12 టైర్లను కూడా వేసుకోవచ్చు, మరియు ముందు ఉన్న టైర్ల సైజు వచ్చి 6x16. ఇంకా ఈ ట్రాక్టర్ యొక్క కొలతల విషయానికి వస్తే ఈ ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చి 1220 kg వరకు ఉంది, మరియు గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 40 cm ఉంది. ఇంకా ఈ ట్రాక్టర్ యొక్క ఓవరాల్ వెడల్పు వచ్చి 1.6 మీటర్లు, ఇంకా పొడవు వచ్చి 3.22 మీటర్లు ఉంది, మరియు ఈ ట్రాక్టర్ యొక్క వీల్ బేస్ వచ్చి 1.8 మీటర్లు ఉంది. ఇక్కడ ఈ వీల్ బేస్ ఏంటి అంటే ఈ ట్రాక్టర్ యొక్క ముందు టైర్ మధ్య భాగం నుంచి మరియు ట్రాక్టర్ వెనకల టైర్ యొక్క మధ్య భాగానికి ఉన్న దూరం, అదే వీల్ బేస్ అంటే. ఇప్పుడు ఈ జూట్స్ ఫార్ 3040E ట్రాక్టర్ యొక్క ఆన్రోడ్ ప్రైస్, వారంటీ మరియు కాంపిటీటర్స్ గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందుగా ఈ ట్రాక్టర్ యొక్క ఆన్రోడ్ ప్రైస్ గురించి మాట్లాడితే, ఈ ఆన్రోడ్ ప్రైస్ అనేది షోరూమ్ టు షోరూమ్, డిస్టిక్ టు డిస్టిక్, మన ఇండియా మొత్తం మారిపోతూ ఉంటుంది. ఈ ట్రాక్టర్ యొక్క ఆన్రోడ్ ప్రైస్ వచ్చేసి 650,000 నుంచి 7 లక్షల వరకు ఉంది, మరియు వారంటీ వచ్చి 2 సంవత్సరాలు కానీ లేక 2000 గంటలు కానీ ఇచ్చున్నారు, ఏది ముందు క్లెయిమ్ అయితే అదే. తర్వాత కాంపిటీటర్స్ వచ్చేసి ముఖ్యంగా పవర్ ట్రాక్ 4 ఉంది, ఐషర్ 380 ఉంది, జాండియర్ 5105 ఉంది, ఇంకా మహీంద్రా యువో 415 ఉంది, మరియు ఫోర్స్ బల్వన్ 400 కూడా ఉంది. పవర్ ట్రాక్ 439 యొక్క ప్రైస్ వచ్చి 650,000 ఉంది. ఐషర్ 380 ప్రైస్ వచ్చి 680,000 నుంచి 7 లక్షల వరకు ఉంది. తర్వాత జాండియర్ 5105 యొక్క ఆన్రోడ్ ప్రైస్ వచ్చి 654,000 నుంచి 670,000 వరకు ఉంది, మరియు స్వరాజ్ 735XT ట్రాక్టర్ యొక్క ప్రైస్ వచ్చి 630 నుంచి 650,000 వరకు ఉంది. ఫ్రెండ్స్, మీరు మీ ఏరియాలో ఉన్న ఈ అన్ని ట్రాక్టర్ల యొక్క ఆన్రోడ్ ప్రైస్ ఎంతెంత ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్ని ఏరియాల్లో ప్రైస్ అనేది ఎంతెంత తేడా ఉందో అందరికీ తెలుస్తుంది. మరియు 40 hp ఉన్న ఈ అన్ని ట్రాక్టర్లలో బెస్ట్ ట్రాక్టర్ ఏదో మీరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా జ్యూస్ ఫార్ 3040 ఈ ట్రాక్టర్ ఎలా ఉందో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు.